హలో గైస్ వెల్కమ్ బ్యాక్. దిస్ ఈస్ పీబీఆర్ ఫ్రమ్ మన సినిమా సెగ్మెంట్. ఇవాళ ఒక సినిమా రివ్యూ చెప్పడానికి వచ్చాను. ఎందుకు ఈ సినిమా స్పెషల్గా చెప్పాను అంటే, రాజమౌళి గారు అతను మెచ్చిన, అతనికి ఇష్టమైన వరల్డ్ వైడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ అయినటువంటి స్టీవెన్ స్పీల్బర్గ్ గారితో ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫేబెల్మెన్ సినిమా గురించి మాట్లాడుతున్నాను నేను. ఫేబెల్మెన్ సినిమా 2022 నవంబర్లో రిలీజ్ అయినా కూడా మొన్న గ్రామీ అవార్డ్స్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మోషన్ పిక్చర్ ఇట్లా 3-4 సెగ్మెంట్స్లో ఉండి తనకి పోటీ పడ్డటువంటి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ RRR గారికి రావటం వల్ల వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్వర్సేషన్ బిల్డ్ అయింది. సో వెస్ట్రన్ వాళ్ళు కూడా నచ్చినటువంటి RRR సినిమా అండ్ రాజమౌళిని, స్టీవెల్బర్గ్ని 27:50 ఫస్ట్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, ఓహో ఇది ఇండియాలో కూడా రిలీజ్ చేస్తున్నారు, ప్రమోషన్లో భాగంగా రాజమౌళి గారు మాట్లాడడం జరిగింది. సో దీనికన్నా ముందు ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో లాస్ట్ థియేటర్లో నేను ఎలిటా స్పీల్బర్గ్ గారి వర్క్, అంటే యాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ఆర్ మనకి జురాసిక్ వరల్డ్, ఇప్పుడు వస్తున్నటువంటి జురాసిక్ పార్క్ థీమ్ బేస్డ్ సినిమాస్ ఏవైతున్నాయి, అదే మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే గార్డెన్ ఆఫ్ గెలాక్సీ హీరో చేసినటువంటి జురాసిక్ ఏదైతే ఉందో దాని అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. మైకెల్ బే ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నారు. డైరెక్ట్ ఏం చేశారా, లాస్ట్ చేశారా అంటే ద వెస్ట్ సైడ్ అని నాకు తెలిసి ఇండియన్ కాంటినెంట్లో రిలీజ్ అయ్యలేదు. సో నేను చూసింది థియేటర్లో లాస్ట్ మూవీ వాజ్ రెడీ ప్లేయర్ వన్. సో వర్చువల్ గేమింగ్లో ఇరుక్కుపోయినటువంటి ఒక కథ, మోడర్నైజ్ సైఫై. స్పీల్బర్గ్ గారి గురించి తెలిసిందే కదా, నా చిన్నప్పుడు అంటే అసలు 1960s మొదలు పెడితే మనకి ఈటీలతో మొదలు పెడితే ఫస్ట్ సైన్స్ ఫిక్షన్, ఫస్ట్ డైనోసారు, సో ఫస్ట్ గ్రాఫిక్స్. సో వారి గురించి ఇప్పుడు అంత గొప్పగా చెప్పి మీ టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. సో ఎందుకు ఈ ఇంటర్వ్యూ, ఎందుకు ఇంత ప్రాధాన్యత చేకూరించింది, తప్పకుండా ఒక 4-5 ఆస్కార్లు కుడుతుంది అనే ఒక దాంట్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలని అనుకున్నారు. సో ఫస్ట్ ఇది ఇండియన్ కాంటినెంట్లో కానీ ఆ ఏషియన్ కాంటినెంట్లో ఎందుకు రిలీజ్ చేయలేదు అని ఒక డౌట్ ఏంటి అంటే, సినిమా వెరీ డాక్యుమెంటరీ మోడ్, వెరీ హ్యూమన్ ఎమోషన్స్. అంటే ఇప్పుడు మీకు ఇండియానా జోన్స్ లాంటి ఒక ఎక్స్పెక్ట్ చేసి, జురాసిక్ వరల్డ్ ఎక్స్పెక్ట్ చేసి, ఎస్పెషల్లీ మనకి బాగా టింటిన్ లాంటిది ఐమాక్స్లో 50 రోజులు 100 రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి. సో దట్స్ ద యాక్షన్ సీక్వెన్స్ కానీ డ్రామా కానీ అంత అద్భుతంగా ఉంటాయి స్పీల్బర్గ్ సినిమాల్లో. ఈ సినిమాలు అవే ఉండవన్నమాట. తన బాల్యంలో తను ఫిల్మ్ మేకర్ ఎలా అయ్యాడు, తన ఫ్యామిలీ నేపథ్యాన్ని ఈ సినిమాలో క్యారెక్టర్కి చెప్పి, అంటే మనం వాళ్ళందరూ రాస్తుంటారు కదా చారిత్రక నేపథ్యంగా లేకపోతే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని, యాక్చువల్లీ తన ట్రూ ఈవెంట్స్ తన లైఫ్లో జరిగిన కథనే తను చాలా ఇంట్రెస్టింగ్గా సినిమా తీసి, మన రాజమౌళి గారు చెప్పిన ఇంటర్వ్యూలో కూడా దానికి సహకరించినటువంటి కో రైటర్ కో ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, స్పీల్బర్గ్ ఈ ప్రివ్యూ చేస్తున్నప్పుడు దాదాపు కనీసం 12 ఏడ్చుంటాడు అని. సో హీ రిమెంబర్ హీస్ చైల్డ్హుడ్ వైల్ హీ బికమ్ అ ఫిల్మ్ మేకర్. సో తను హాలీవుడ్కి వెళ్ళాడు, ఒక చిన్న సిటీ నుంచి వేరే సిటీకి వెళ్ళాడేటటువంటి ఒక శామ్ అనే క్యారెక్టర్ తోటి స్పీల్బర్గ్ని తన బాల్యాన్ని తనే చిత్రీకరించాడని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో. అయితే ఈ సినిమాకి మేజర్ పేరు ఏంటంటే అది వాళ్ళ ఇంటి పేరు. సో ఆ ఫ్యామిలీస్ అందరినీ అట్లా పిలుస్తారు, లైక్ జాన్స్ ఫ్యామిలీ లాగా. సో వీళ్ళు జూయిష్ అయి ఉండటాన అక్కడ ఉన్నటువంటి, అంటే 1950s బ్యాక్డ్రాప్లో తీసుకున్నటువంటి సినిమా వల్ల అప్పుడున్నటువంటి రాజకీయ కొద్దిగా కాలేజీలో సాధకబాధ పరిస్థితులు కూడా మాట్లాడతారు. బట్ ప్రాక్టికల్గా సింపుల్గా చెప్పాలి అంటే కథలోకి వెళ్ళిపోతే, స్పీల్బర్గ్ అనేటటువంటి, అంటే ఈ పిల్లాడికి ఎవరైతే శామ్ ఎవరైతే ఉన్నాడో ఆ శామ్కి ఆ రోజుల్లో మీకు కొద్దిగా టెక్నాలజీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పెన్ డ్రైవ్స్ ఏవైతున్నా దానికన్నా ముందు డీవీడీస్ కన్నా ముందు ఫ్లాపీస్లో కూడా 8mm అండ్ 5.5 inches అండ్ 3.5 inches ఫ్లాపీస్, ఈ టెక్నాలజీ అర్థమైనట్టుగా ఫిల్మ్స్లో కూడా చూస్తే ఇప్పుడంతా డిజిటల్ అయిపోయింది. కానీ ఒకప్పుడు 7mm 13mm అండ్ 16mm తర్వాత 8mm ఇలా ఉండేది. సో ఇప్పుడున్న మన భాషలో చెప్పాలి అంటే చిన్న హ్యాండీక్యామ్ లాంటిది ఆ రోజుల్లో ఫీల్డ్లో ఉన్నటువంటి ఒక చిన్న వీడియో కెమెరా అనేటటువంటిది వాళ్ళ మదర్ గిఫ్ట్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే 1952 మనకు బ్యాక్డ్రాప్ స్టార్ట్ అయినప్పుడు ఒక పేరెంట్స్ ఒక పిల్లాడిని ఫస్ట్ టైం ఒక సినిమాకి తీసుకెళ్తారనమాట. సో ఆ పిల్లాడికి ఏముంటుంది అంటే పెద్ద పెద్ద మనుషులు, భయంకరమైనటువంటి డైనోసార్లు ఇవి వచ్చి మన మీద పడతాయంటే, లేదు నాన్న ఒక ప్రొజెక్టర్ అనేది ఉంటుంది, ప్రొజెక్టర్ మీద నీకు ఇమేజ్ మీద లైట్ పడ్డప్పుడు ఆ ప్రొజెక్టర్ అనేది తెర మీద ఇట్లా ఎల్వాల్వ్ అయి పడుతుంది, దాన్ని సినిమా అంటారు అని. ఫస్ట్ ఓపెనింగ్లోనే మనకి వాట్ ఈస్ సినిమా అనేది, సినిమా ఎలా తీస్తారు, సినిమా వెనక ఏం జరుగుతుంది అని ఎలక్ట్రానికల్ ఇంజనీర్ అనేటువంటి వాళ్ళ నాన్న సైంటిఫిక్గా చెప్తాడు. అదేవిధంగా ఒక మామూలు పేరెంట్స్ ఒక పిల్లాడికి సినిమా అంటే ఏంటో చెప్తాడని వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట. సో ఫస్ట్ టైం తను చూసిన సినిమాలో తను బాగా గుర్తుండిపోయే సీన్ ఏంట్రా అంటే, ఒక ట్రైన్ వచ్చి రైలు పట్టాల మీద ఇంకొక ట్రైన్ని గుద్దుకుంటున్నప్పుడు ఒక ఇద్దరు కారు వేసుకొని ఎదురుకి వెళ్ళి ఆపేటటువంటి సీన్ మన వాడి మదిలో ఉండిపోతుంది. సో మన ట్రైలర్లో చూపించినట్టు మన వాడు ఎంతసేపటికి కూడా ఆ రైలు ఆట పెడుతూ ఉంటాడు ఇంట్లో,
ఆ లైట్ను చూస్తూ ఉంటాడు, దానికి కారు గుద్దటం ఇది గుద్దటం ఆడుకుంటుంటాడు. పిల్లలు మనకి చిన్నప్పుడు కారు ఇస్తే ఎలా ఆడతారో అలా ఆడుతుంటారు. సో నువ్వు ఊరికే ఈ ఎలక్ట్రానికల్ అంటే 1950s పవర్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ అట్లాంటి ఈ రిమోట్ కాల్ లాగా ఆ రోజుల్లో పవర్ అంతా వాడి ఆ సామాన్లన్నీ పాడు చేస్తున్న భయంతో తల్లి ఏం చెప్తుంది అంటే, ఒక పని చేయి, నువ్వు ఒకసారి క్రాస్ చేయడానికి ఈ రైలు బొమ్మ నీకు పర్మిషన్ ఇస్తా, దాన్ని నువ్వు నాన్న ఇచ్చినటువంటి ఆ వీడియో టేప్ సో కాల్డ్ ఆ మ్యాగ్నెటిక్ టేప్ ఏదైతే ఉందో ఆ రీల్ బేస్డ్ దాంట్లో ఒక్కసారి నువ్వు రికార్డ్ చేసుకో, నువ్వు ప్రతిసారి గోడ మీద తీసుకొని చూసినప్పుడల్లా ఇంట్లో ప్రొజెక్టర్ నీకు ఆ రైలు క్రాస్ అవ్వటం అనేది బాగా కనిపిస్తుంటుంది, నువ్వు ఎంజాయ్ చేస్తావని తల్లి నేర్పిస్తుంది. సో అక్కడ పట్టుకున్నటువంటి ఈ కెమెరా మేకింగ్ అయితే ఉందో ఆ పిల్లాడి లైఫ్లో ప్రతిదీ కూడా తన కెమెరా పాయింట్ ఆఫ్ లో చూసి తనకు కదలాలని ట్రై చేసి, సో చిన్న చిన్న విషయాలు తను ఎలా కనిపెట్టాడు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, పిల్లలు ఏదో ఒక డ్రామా చేస్తారు కదా, సో అలా డ్రామా చేసినప్పుడు మనవాడు స్కూల్లోకి వచ్చి ఇద్దరు నలుగురు పిల్లల చేత వాళ్ళిద్దరు సిస్టర్స్ ఉంటారు వాళ్ళ చేత మమ్మీలు లేకపోతే మనం గురుగులాట అంటాం కదా మన కాన్సెప్ట్లో, సో అట్లా ఆ పిల్లలు ఆడుకునేంతటిని కూడా మనవాడు ఫిలిమీ చేస్తూ ఉంటాడు. అయితే ఏమవుతుంది అంటే, ఎక్కడో భ్యామా అని మనం ఎట్లా ఆడుకుంటాం, అట్లా ఆడుకుంటున్నప్పుడు బీయింగ్ ఏ ఫిలిం మేకర్ చిన్నపిల్లాడైనటువంటి ఈ శామ్కి ఎక్కడో వీళ్ళు ఫేక్ చేస్తున్నారని ఏం చేస్తాడంటే, చాలా తెలివిగా ఆ గన్ కాల్చినప్పుడు తను తీసుకున్నటువంటి దాంట్లో రీల్కి ఒక చిన్న బొక్క పెడతాడు. అదేమవుతుందంటే, ప్రొజెక్టర్ నుంచి పేలినప్పుడు ఎవరైతే గన్ ఇట్లా మీకు విజువల్లో కాల్చారో ఈ గన్ కాల్చినప్పుడు స్క్రీన్ అంతా బ్లాంక్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఒక ఇంట్లో చిన్నపిల్లాడు ఒక చిన్న రీల్లో అందరికీ చుట్టాలకి లేదా క్లాస్మేట్స్కి అందరినీ చుట్టుపక్కల తీసుకొని సినిమా చూపించినప్పుడు నువ్వు ఆ ఎఫెక్ట్ ఎలా చేసావు అని. కొంతమంది మాత్రమే మన వాళ్ళలో ఉన్నటువంటి క్రాఫ్ట్ను చూస్తారు, కానీ ఇంట్లో వాళ్ళు ఎప్పట్లాగే మన వాడు చదువు సైడ్ ఉండాలి ఇది ఉండాలి ఫిల్మ్ మేకింగ్ ఈజ్ జస్ట్ ఏ హాబీ అనుకుంటాడు. సో వాళ్ళలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ని ఎలా వచ్చింది అన్నప్పుడు, వాళ్ళ అమ్మమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ చింత అతే అంటే వాళ్ళ అమ్మకి బాబాయ్ లాంటి వాడు వస్తాడు. సో వచ్చినప్పుడు వాడు చాలా క్లియర్గా చెప్తాడు, సో నీలో మీ అమ్మ ద్వారా వచ్చిన ఆర్ట్ ఉంది, మీ అమ్మ వాయించే పియానో ఏదైతే ఉందో అసలు ఆ రోజుల్లో పెద్ద పెద్ద ఓపెరా షోస్ ఇవ్వాలి కానీ పెళ్లి చేసుకొని ఇక్కడ ఉండిపోయింది, సో ఆర్ట్ను సీరియస్ తీసుకోలేదు, నువ్వన్నా ఆర్ట్ను సీరియస్ తీసుకొని ఫిలిం మేకర్ అవ్వు అని ఒక హింట్ ఇచ్చినప్పుడు మన వాడికి ఓకే నేనేమవ్వాలి నేనేమైపోవాలి అని ఒక ప్రాక్టికాలిటీ ఉన్నప్పుడు, స్పీల్బర్గ్ నిజ జీవితంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఆధారంగా వీళ్ళ అమ్మ నాన్న ముగ్గురు పిల్లలు అప్పటికి ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు అయిపోతాడు, సో ఇద్దరు అక్కయ్యల మధ్యలో ఈ శామ్ తర్వాత ఒక ఇంకొక చెల్లి కూడా పుడుతుంది. సో వీళ్ళ లైఫ్ జర్నీని ఒక డాక్యుమెంటరీ మోడ్లో 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత ఏ ఊళ్ళో ఉన్నప్పుడు ఏంటితో పాటు మనవాడి చేతిలో ఉన్నటువంటి ఫిలిం టెక్నాలజీ కానీ మనవాడు తీసే విధానం కానీ ఎలా చిన్నప్పటి నుంచి మారుతూ వస్తాయని ఒక ఎలిమెంట్స్ చాలా బాగా తీశారు. సో ఒక చిన్న పర్సనల్ సంఘటనల వల్ల వాళ్ళ అమ్మ నాన్న విడిపోవాల్సి వస్తుంది. విడిపోయినప్పుడు మనవాడు 2 ఏళ్ళు కెమెరా పక్కన పెట్టి హై స్కూల్స్లో జరిగేటటువంటి పార్టీస్లో ఒక లవర్ ఉన్నా కానీ ఫిలిం మేకింగ్ కోసం ఇలా తన జరిగినటువంటి జీవితంలో ఇన్సిడెంట్ అన్నింటినీ కూడా సినిమా లింక్ చేస్తూ చిన్న సైజు మనం స్లామ్ బుక్ ఆటోగ్రాఫ్ బుక్ అనుకుంటాం కదా అలాంటి సీన్స్ పడుతూ ఉంటాయన్నమాట. సో ఇది చాలా బోరింగ్గా ఎక్కడా ఫన్ లేకుండా ఎక్కడా ట్విస్ట్ లేకుండా ఒక చారిత్రక నావెల్ చదివినట్టు లేకపోతే ఒక ఫిలాసఫికల్ నావెల్ అంటే ఒక సెక్టార్ వాళ్ళకి మాత్రమే ఎక్కే మూవీ. సో అందరికీ అన్ని రకాల ఎక్కుతుందని నేను అనుకోవట్లేదు, బట్ ఫిలిం మేకర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ వాళ్ళు చెప్పే డైలాగులు ఎస్పెషల్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూస్తే చాలా బాగా ఎక్కొచ్చు. ప్రశాంతంగా ఏ పని లేదు అనుకున్నప్పుడు ఈ 2 గంటల 54 నిమిషాలు 3 గంటలు మీరు ఈ సినిమా మీద తప్పకుండా కేటాయించవచ్చు. కానీ కామన్ మెన్కి రెగ్యులర్గా సినిమా చూసే వాళ్ళకి బట్టలు నింపుకొని వెళ్ళే సినిమా అయితే కాదని నాకైతే అనిపించింది. స్పీల్బర్గ్ గురించి తెలిసిన వాళ్ళు, స్పీల్బర్గ్ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాల్సిన వాళ్ళు అండ్ కొంతమంది ఫిలిం మేకర్స్ మాత్రమే ఓపెనింగ్ థియేటర్స్లో నాకు కనిపించారు. అండ్ అన్నదర్ ప్లస్ పాయింట్లు వస్తే ఎప్పట్లాగంటే హాలీవుడ్ రేంజ్ మ్యూజిక్ని వీటిని మనం తప్పపట్టలేము. ద ఆర్ట్ వర్క్ ఎట్ ద సేమ్ టైం కంటిన్యూటీ 1952 ఆరీ 365 ఆరీ ఫ్లెక్స్ అని మాట్లాడుతుంటే ఫస్ట్ ఆరీ కెమెరా విత్ ద 16mm రీల్ తోటి అది బాక్స్ ఓపెనింగ్ లాంటివి చూడాలి అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికీ 70 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ సీల్ ఓపెన్ చేయటం అని సీల్స్ దగ్గరతో మొదలు పెడితే అప్పటి కార్లు ఇల్లులు హౌజులు కాస్ట్యూమ్స్ వర్క్ లైటింగ్ ఆల్ దీస్ ఆర్ అమేజింగ్. అసలు నాకు తెలిసి ఈ సినిమాకి పెట్టిన ఖర్చు మొత్తం బ్యాక్డ్రాప్ మీదే విపరీతంగా పెట్టారు. ఎట్ ద సేమ్ టైం ఒక ఫిలిం మేకర్ తన జీవితంలో ఆర్ట్ని చూసేటటువంటి వాడి జీవితంలో సామాన్యమైన లైఫ్ని ఎలా చూడడం అనేటువంటి హ్యూమన్ ఎమోషన్స్ చాలా భయంకరంగా ఉంటాయి. అంటే ఒక చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ ఇంట్లో ఉంటుంది, వీడు మాత్రం వీడి ఎడిటింగ్ వీడి సినిమా మీద ఆలోచిస్తూ ఉంటాడు. సో మనుషులు ఎలా తయారవుతారు అన్న దగ్గర బ్యాక్గ్రౌండ్లో వచ్చేటటువంటి కాన్వర్జేషన్స్ చాలా బాగుంటాయి. అంటే నువ్వు మనసు చెప్పింది వింటావా, మనుషుల కోసం చేస్తావా, సమాజం కోసం ఒక్కోసారి ఒరిగిపోయినా కానీ సమాజానికి అవసరమైనటువంటి ఒక్కోసారి ఫిలిం మేకింగ్ ద్వారా చెప్పొచ్చు.
బెస్ట్ ఎగ్జాంపుల్ తను హై స్కూల్ అంటే వేరే ప్లేస్ నుంచి నా వాళ్ళ నాన్న ఉద్యోగం కోసం ఐబీఎంలో జాయిన్ అయినప్పుడు ఎవరైతే తను టీచ్ చేసి ర్యాగింగ్ చేశారో అతన్నే హీరోగా చూపించి ఒక చిన్న వాళ్ళు హై స్కూల్లో గ్యాదర్ చేసే సినిమాల్ని అద్భుతంగా చూపించినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి హ్యూమన్ ఉంటుంది. నేను నిన్ను కొట్టినా, నేను నిన్ను ర్యాగింగ్ చేసినాను, నన్ను హీరోలాగా ఎలా చూపించావు, హౌ కెన్ యూ అంటే నేనేం చూపించలేదు, కెమెరా ఏం తీసిందో అదే తీసింది అంటే లేదు నీ పర్స్పెక్టివ్ వల్ల అంటే నౌ హీ అండర్స్టాండ్ ఓకే నే నా పర్స్పెక్టివ్ ద్వారా నేను రియాలిటీని కూడా ఫిక్షనైజ్డ్ చేసి బాగా చూపించగలిగేటటువంటి ఒక మోడ్లో నౌ హీ ఎంటర్డ్ ఇన్ టు ఏ హాలీవుడ్ ఇండస్ట్రీ. ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి లాస్ట్లో ఓకే బాబు నువ్వు ఏదో కథలు కహాలు చెప్తున్నావు, నువ్వు సినిమాలకు వస్తావా టీవీకి వస్తావా అని చెప్పినప్పుడు తను ఒక ది బెస్ట్ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని కలిసినప్పుడు మన వాడు చెప్పే హింట్ తోటి హాలీవుడ్లో ఒక స్టూడియోస్ మధ్యలో ఒక 17 పిల్లాడు నడుచుకుంటూ వెళ్ళిపోవడంతో సినిమా అయిపోతుంది. సో దట్స్ ద స్టోరీ అబౌట్ స్పిల్బర్గ్. అండ్ ఈ రివ్యూ ఆర్ ఈ రివ్యూ అనకూడదు, యాక్చువల్లీ అనాలిసిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చెప్పిన దాంట్లో చూడదగ్గ పాయింట్లు ఉన్నాయనిపిస్తే తప్పకుండా వర్త్ టు వాచ్ సినిమా, అండ్ ఎస్పెషల్లీ ఫిలిం మేకర్స్ అండ్ టెక్నికల్గా ఎంజాయ్ చేసే వాళ్ళకి. దీనికన్నా ముందు రాజమౌళి గారి యూట్యూబ్ ఇంటర్వ్యూ చూసి ఈ సినిమా కూడా చూస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. దిస్ ఈస్ పీబీఆర్ ఫ్రమ్ మన సినిమా. కీప్ సపోర్టింగ్ అస్ ఫ్రమ్ బెల్ పెప్పర్స్.